మ్యాక్సిమం మ్యాక్సిమం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. భరత్ను నేను రిలీజ్కు ముందే రికార్డులు అయితే బ్రేక్ చేసే విధంగా కనిపిస్తుంది. అమెరికాలో 2000 ప్రీమియర్ షోలు భరత్ను నేను అయితే ప్రదర్శించబడుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే ఈ మూవీకి ఎక్కడ లేనటువంటి క్రేజ్ రావడమే కాకుండా రికార్డులు గల్లంత అయిపోయే అవకాశం కూడా గ్యారంటీగా ఉందని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే ఈ మూవీ యొక్క ప్రీమియర్ షోలు 2000 షోలు ఒకే రోజు వేయటం అనేది మామూలు విషయం అయితే కాదు. 300 లొకేషన్స్లో 2000 ప్రీమియర్ షోలు ఒకేసారి వేసి చరిత్ర సృష్టించే విధంగా అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి రికార్డు, మొట్టమొదటి రికార్డు అయితే మొదలు పెట్టబోతుంది భరత్ అనే నేను. ఎందుకంటే తనకి శ్రీనిధులు సినిమాతో తిరుగులేనటువంటి హిట్ ఇచ్చినటువంటి అమెరికాని అయితే ఎప్పటికీ మర్చిపోడు ప్రిన్స్ మహేష్ బాబు. అక్కడైతే రికార్డులు బద్దలు కొట్టే విధంగా తన యొక్క సినిమా రిలీజ్ అవ్వడమే అక్కడ ఆలస్యంగా ఉందనే చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టినటువంటి కొన్ని నిమిషాల్లోనే, అంటే కొన్ని గంటలు కాదు కొన్ని నిమిషాల్లోనే అమ్ముడైపోవడం అనేది ఈ సినిమాకు ఉన్నటువంటి మరో ప్రత్యేకతను చెప్పకనే చెప్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఈ సినిమా కోసం జనాలైతే చాలా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది అన్నది మాత్రం 100% అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. మహేష్ అభిమానులు అయితే ఫుల్ ఖుషీలో ఉండబోతున్నారు అని అయితే గ్యారెంటీగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.